గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది. అధికార కాంగ్రెస్ లోకి ఇప్పటికే వలసలు జోరందుకున్న తరుణంలో ఇప్పుడు మరో సిట్టింగ్ మేయర్ స్థానాన్ని అనూహ్యంగా చేజార్చుకోవాల్సి వచ్చింది. మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మేయర్ మేకల కావ్యపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో అసమ్మతి కార్పొరేటర్లు విజయం సాధించారు. ఇప్పుడు కొత్త మేయర్ను ఎన్నుకోవాల్సి ఉంది. దాంతో వారంతా బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా, కాంగ్రెస్ లోకి జంప్ చేస్తారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. జవహర్ నగర్ కార్పొరేషన్ లో మొత్తం 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరంతా బీఆర్ఎస్ తరపున గెలిచిన వారే. వీరిలో ఒకరు గతంలో మరణించారు. మిగిలిన 27 మందిలో 20 మంది మేయర్పై అవిశ్వాసాన్ని ప్రకటించారు. మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11:30 గంటలకు బల నిరూపణ ప్రక్రియ మొదలైంది. దాదాపు 40 రోజులుగా క్యాంపులో కొనసాగుతున్న 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు ఇటీవల కాంగ్రెస్ లోకి వెళ్లిన కార్పొరేటర్ నీహారిక గౌడ్ తో కలిసి నేరుగా కార్యాలయానికి చేరుకున్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది చేతులెత్తి ఆమోదం తెలిపారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లయింది. కాగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు సుధీర్ రెడ్డి కనుసైగల్లోనే క్యాంపు రాజకీయాలు నడిచాయి. అవిశ్వాసం ప్రవేశపెట్టిన కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరతారా లేక బీఆర్ఎస్లో కొనసాగుతారా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. మేయర్ ఎన్నిక తేదీ ప్రకటించిన తర్వాత దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.